హాయ్ ఫ్రెండ్స్, 2023 ముగియనుంది. మన టీమిండియా అయితే ఈ సంవత్సరంలో అద్భుతమైన విజయాలే అందుకుంది, బట్ ఓడిఐ వరల్డ్ కప్ కోల్పోవడం మాత్రం బాధ కలిగించింది. ఓవరాల్గా అయితే 2023లో మన టీం అద్దరగొట్టిందనే చెప్పాలి. మరి 2024లో టీమిండియా ధూమ్ధామ్గా మ్యాచ్లు ఆడనుంది. మరి అవి ఎప్పుడున్నాయి, ఎక్కడున్నాయి, ఏ టీంతో తలబడనున్నాయి, వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే మన టీం సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. ఇక మిగిలిన ఆ ఒక్క టెస్ట్ మ్యాచ్తో న్యూ ఇయర్ మొదలు పెట్టనుంది. మరి ఆ మ్యాచ్ గెలిచి విజయంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారో చూడాలి. ఈ మ్యాచ్ తర్వాత జనవరిలోనే 3 T20 మ్యాచ్లు ఆడనున్నారు ఆఫ్ఘనిస్తాన్తో. ఈ మ్యాచ్లు ఇండియాలోనే జరగనున్నాయి. వీటి తర్వాత జనవరి నుండి మార్చి వరకు 5 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఆడనున్నారు. ఈ 5 టెస్ట్ మ్యాచ్లు కూడా మన ఇండియాలోనే జరగనున్నాయి. వీటి తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్లకి కొంచెం బ్రేక్ పడనుంది. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ 17 మొదలవనుంది. మార్చి నుండి మే వరకు ఐపీఎల్ అంటేనే అవుట్ అండ్ అవుట్ క్రికెట్ ఎంటర్టైన్మెంట్. చూడాలి మరి ఈ సీజన్లో ఏ టీం టైటిల్ని దక్కించుకుంటుందో అని. ఐపీఎల్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ మెగా టోర్నమెంట్ T20 వరల్డ్ కప్. ఈ T20 వరల్డ్ కప్ జూన్లో మొదలవనుంది. ఈ మ్యాచ్లు యుఎస్ ఇంకా వెస్టిండీస్లో జరగనున్నాయి. ఈ T20 వరల్డ్ కప్లో ఏకంగా 20 టీంలు పాల్గొనున్నాయి. 5 టీంలతో కలిపి 4 గ్రూపులు చేయనున్నారు. అందులో నుండి Super 8, తర్వాత 4 టీమ్స్ మధ్య సెమీఫైనల్, చివరిగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరి ODI వరల్డ్ కప్ బాధను T20 వరల్డ్ కప్ గెలిచి మన వాళ్ళు మరిపించాలని కోరుకుందాం. ఇక ఈ వరల్డ్ కప్ అయిపోగానే జూలైలో 3 T20లు 3 ODIలు ఆడనుంది మన టీమిండియా. మరి ఏ టీంతో తెలుసా? శ్రీలంకతో. అది శ్రీలంకలో. ఆ తర్వాత సెప్టెంబర్లో 2 టెస్ట్ మ్యాచ్లు 3 T20 మ్యాచ్లు ఆడనుంది బంగ్లాదేశ్తో. అయితే ఈ మ్యాచ్లు మాత్రం ఇండియాలో జరగనున్నాయి. ఇక నెక్స్ట్ అక్టోబర్లో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది న్యూజిలాండ్తో. ఇవి కూడా ఇండియాలోనే జరగనున్నాయి. ఇక నవంబర్ డిసెంబర్లో ఏకంగా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. అది ఆస్ట్రేలియాతో, ఆస్ట్రేలియాలో. ఇలా 2024 మొత్తం క్రికెటే క్రికెట్. ప్రతి నెల క్రికెట్ అభిమానులకు ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్. ఇవి కాకుండా మధ్యలో ఇంకెన్ని కొత్త సిరీస్లు కూడా యాడ్ అవుతాయో చూడాలి. మరి 2024లో టీమిండియా నుండి ఏ ప్లేయర్ బీభత్సంగా ఆడి ది బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంటాడో చూడాలి. మరది సీనియర్ ప్లేయర్ అవుతాడా, లేదంటే ఎవరైనా యంగ్ ప్లేయర్ అవుతాడా? ఎనీ గెస్ మీరు చెప్పండి ఫ్రెండ్స్. 2024లో టీమిండియా నుండి ఏ ప్లేయర్ హల్చల్ చేయనున్నాడు కామెంట్ చేయండి.